వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీర్ ఈ రోజు మనం వీడియోలో పూజ గదిని ఎక్కడ పెట్టుకోవాలి పూజ చేసేటప్పుడు పూజ చేసే కరెక్ట్ అయినటువంటి విధానం ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇంకా ఎవరైనా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసిన వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇప్పుడు మనము పూజ గదిని ఎక్కడ పెట్టుకోవాలి ఎటువంటి ఉన్నాయనేది మనం క్లియర్ గా చూద్దాం ఇప్పుడు ఈ విధంగా మనకు ఒక ప్లాట్ ఉంది అనుకోండి మన ఒక బిల్డింగ్ అనుకోండి సో ఇటు తిప్తాను చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను ఇక్కడ చూడండి ఉత్తరం దక్షిణం తూర్పు పడమరా ఆ నై వాయి ఈ ఫార్ములో గుర్తుంది కదా సో దేని నేను కన్వీనియంట్ కోసం ఇటు తిప్పాను ఇది ఫస్ట్ ఒకవేళ తూర్పు ఫేసింగ్ అనుకోండి ఒకటి ఉత్తరం ఫేసింగ్ అనుకుందాం ఓకేనా ఈ తూర్పు ఫేసింగ్ ఉత్తరం ఫేసింగ్ గురించి చెప్తాను అయితే మనకి పూజ గది అనేది ఎక్కడ పెట్టుకోవాలంటే ఇంటికి ఈశాన్యం గదిలో గానీ ఈశాన్యం మూలలో కానీ మనం పూజ గదిని అనేది ఏర్పాటు చేసుకోవాలి ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే అయితే ఈ ఏర్పాటు చేసుకునేటప్పుడు కొన్ని తప్పులు జరుగుతుంటాయి అవేంటని నేను చెప్తాను మీరు దయచేసి ఈ పాయింట్లన్నీ గమనించుకొని మీ ఇంట్లో ఏ విధంగా పెట్టారనేది అనేది ఒకసారి చూసుకొని మాడిఫికేషన్ అనేది చేసుకోవడం వల్ల మీకు ఉత్తమ ఫలితాలు అనేది ఇస్తాయి అయితే ఫస్ట్ కేసు వచ్చేసి తూర్పు ఈశాన్యం ఈశాన్యం గదిలో ఈశాన్యం మూలని తెలుసు కానీ ఈశాన్యంలో రెండు రకాల ఈశాన్యాలు ఉన్నాయి తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం అయితే మనకి తూర్పు ఈశాన్యంలో పెట్టుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు ఇస్తాయి అదేవిధంగా పశ్చిమ వాయువ్యం పశ్చిమ వాయువ్యం ఇక్కడ ఇక్కడ చూద్దాం ఓకే ఇక్కడ వాయువ్యం పశ్చిమ వాయుం ఉత్తర వాయువ్యం పశ్చిమ వాయువ్యంలో పెట్టుకోవడం వల్ల మనకి ఉత్తమ ఫలితాలు ఇస్తాయి అయితే ఈ రెండు కేసెస్ లో ఎప్పుడు ఏ పెట్టుకుంటాము ఎలా పెట్టుకోవాలి అనేది ఒకసారి చూద్దాం ఫస్ట్ తూర్పు ఈశాన్యం గురించి చూద్దాం తూర్పు ఈశాన్యంలో మనకి జనరల్గా పూజ చేసేటప్పుడు కొంతమంది కూర్చొని పూజ చేస్తారు నిలబడి పూజ చేస్తారు రెండు రకాల వాళ్ళు ఉంటారు అయితే ఈ పూజ చేసే విధానం ఏ విధంగా ఉండాలనేది కూడా నేను చెప్తాను అయితే మనం తూర్పు ఈశాన్యం మనము ఇది కదా తూర్పు ఈశాన్యం ఈ తూర్పు ఈశాన్యం మనం ఏం చేయాలంటే మనం రెండు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి సపోజు ఇది ఒక ట్వంటీ ఫీట్స్ అనుకోండి ఓకే ట్వంటీ ఫీట్స్ తూర్పు ఉంటే ఇది వచ్చేసి టెన్ ఫీట్స్ ఓకేనా ఈ టెన్ ఫీట్స్ తూర్పు ఈశాన్యం అయితే ఈ ట్వెన్ ఫీట్స్ తూర్పు ఈశాన్యం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ కూడా మళ్ళీ మనం ఏం చేయాలంటే రెండు భాగాలుగా చేసుకోవాలి అంటే ఒక ఐదు అడుగులు ఒక ఐదు అడుగులు వస్తుంది అర్థమవుతుందా మనము తూర్పు ఈశాన్యం ఏదైతే ఉందో దాన్ని రెండు భాగాలు చేసుకొని మొదటి భాగం ఇది మొదటి భాగం ఇది రెండో భాగం మొదటి భాగం ఏదైతే ఉందో ఆ మొదటి భాగాన్ని మనము పూజ గది ఏర్పాటు చేసుకునే దానికి ఉపయోగించరాదు రెండో భాగంలోనే మనం ఏం చేసినా రెండో భాగంలోనే మనం చేయాలి అయితే ఈ మొదటి భాగం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా వదిలేయాలి అదేవిధంగా మనకి రెండో భాగంలో మనం ఒక చిన్న గూడులాగా ఏర్పాటు చేసుకోవాలి ఆ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మొదటి అది ఖాళీగా ఉంటుంది కదా అంటే మొదటి భాగము మనము ఎంటీ స్పేస్ ఉంటుంది కదా ఎంటీ స్పేస్ ఉందని చాలా మంది ఏం చేస్తారంటే పూజ సామాగ్రి గాని దీపారాధన సామాగ్రి గాని ఉంచుతారు అలా ఉంచడము మొత్తం ఫలితాలు ఇవ్వవు ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది ఖాళీగా ఉంచాలి ఎటువంటి సామాగ్రి గానీ ఎటువంటి పెట్టకూడదు ఏం పెట్టినా కూడా ఈ రెండో భాగంలో పెట్టుకోవాలి అయితే ఈ రెండో భాగంలో పెట్టుకునేటప్పుడు మనం జాగ్రత్త వహించాల్సింది వచ్చేసి దేవతా పటాలని చాలా మంది నంబర్ ఆఫ్ పటాలు పెడతారు అంటే చాలా రకాల ఫొటోస్ పెడతారు అవి పెట్టకుండా ఒకటి లేదా రెండు లేదా మూడు అంతకంటే ఎక్కువ లేకుండా ఉండేటట్లు చూసుకోండి రెండు లేదా మూడు పటాలను పెట్టుకొని ఈ గూడు ఏదైతే మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటామో ఈ గూడు చిన్నదిగా ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి పెద్దదిగా కట్టకూడదు అనమాట ఇంకొకటి ఏంటంటే ఈ ఏరియాలో మండపం కానీ అరుగులు కానీ ఒక గదిలాగా కూడా ఏర్పాటు చేయకూడదు ఓకేనా మండపం కానీ అరుగు కానీ గదిలాగా ఏర్పాటు చేయకూడదు ఏది తూర్పు ఈశాన్యంలో మనము పూజ గదిని ఏర్పాటు చేసుకునేటప్పుడు గది అనేది ఉండకూడదు అరు మామూలుగా మనకి ఏంటంటే ఒక చిన్న గూడులాగా ఏర్పాటు చేసుకోవాలి అయితే మనకి కూర్చొని పూజ చేసే వాళ్ళు ఏం చేయాలంటే కింద ఖచ్చితంగా చాపేసుకొని మోకాళ్ళ మీద కూర్చొని పూజ చేసుకోవాలి నిలబడి చేసే వాళ్ళు ఏంటంటే నిలబడి చేసేటప్పుడు ఈ గూడు కొంచెం ఎత్తులో పెట్టుకొని కింద చాపేసుకొని ఆ తర్వాత మనకి తూర్పుకి అభిముఖంగా అంటే పర్సన్ అనేది ఇక్కడ నిలబడతారనమాట ఓకే ఇక్కడ నిలబడి ఇటు దండం పెట్టుకోవాలన్నమాట ఓకే ఇది తూర్పు ఈశాన్యంలో మనం చేయాల్సినటువంటి పాయింట్స్ అయితే ఇంకొకటి ఏంటంటే దేవతా విగ్రహాలు తూర్పు ఈశాన్యంలో దేవతా విగ్రహాలు ఉంచరాదు ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది తెలియక దేవతా విగ్రహాలు ఏమైనా చిన్న చిన్న విగ్రహాలు బయట కొనుక్కొని వచ్చేసి పెట్టేస్తుంటారు ఈ తూర్పు ఈశాన్యంలో చిన్న గూడులాగా ఏర్పాటు చేసుకున్న కదా అక్కడ దేవతా విగ్రహాలు ఉపయోగించరాదు పెట్టకూడదు అనమాట ఒకవేళ ఉంచారనుకోండి దేవతా విగ్రహాల బదులు దేవతా గ్రహాలు అనేది మనకి అంటే గ్రహం అంటే మనకి చెడు అనేది జరుగుతుంది అనమాట సో మీకు తూర్పు ఈశాన్యంలో సంబంధించినటువంటి పాయింట్స్ అర్థమైంది మళ్ళీ కూడా చెప్తున్నాను చూడండి తూర్పు ఈశాన్యంలో ఏర్పాటు చేసుకునే వాళ్ళు తూర్పు ఈశాన్యాన్ని రెండు భాగాలు చేసుకుని మొదటి భాగం కంప్లీట్ గా వదిలేయాలి రెండో భాగంలో చిన్న లాగా చేసుకోవాలి ఆ గూడులో కూడా ఏంటంటే దేవతా పటాలు రెండు లేదా మూడు అంతకంటే ఎక్కువ పెట్టకూడదు ఒకవేళ ఇక్కడ వచ్చేసి దేవతా విగ్రహాలు అసలు ఉంచరాదు మండపం అదే అదేవిధంగా అరుగులు గాని ఇక్కడ చే పెట్టకూడదు ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి దీపారాధన సామాగ్రి గాని అవన్నీ కూడా ఎక్కడ పెట్టుకోవాలంటే ఈశాన్య గది ఉంది కదా ఈశాన్యం గది ఇది ఈశాన్యం గదిలో పశ్చిమ వాయువ్యం అంటే ఈశాన్యం గదికి పశ్చిమ వాయువ్యం అంటే ఇది ఇక్కడ మనం ఈ దీపారాధన అదేవిధంగా పూజ సామాగ్రి అనేది ఉంచుకోవాలి ఇప్పుడు మనము పశ్చిమ వాయువ్యం చూద్దాం పశ్చిమ వాయువ్యం పశ్చిమ వాయువ్యం అంటే ఏంటి ఇదిగోండి ఈ విధంగా ఒకవేళ ఇది హాల్ అనుకోండి ఇది కిచెన్ ఇది బెడ్రూమ్ అనుకోండి ఇది పశ్చిమ వాయువం ఈ పశ్చిమ వాయువంలో చేసేటప్పుడు కూర్చొని పూజ చేస్తారు నిలబడి పూజ చేస్తారు రెండు రకాలు చేస్తారు అయితే ఇక్కడ మనం ఏంటంటే పండపం కానీ అరుగులు కానీ ఏర్పాటు చేసుకోవచ్చు అదేవిధంగా చిన్న గది అంటే పూజకి సపరేట్గా గది కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అది ఎక్కడ చేసుకోవాలి పశ్చిమ వాయువ్యంలో ఏర్పాటు చేసుకునే వాళ్ళు మాత్రమే ఈ విధంగా చేయాలి అయితే వీళ్ళు గది ఏర్పాటు చేసుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఉత్తరం గోడ ఉంది కదా ఇది ఉత్తరం గోడ ఉంది కదా ఈ ఉత్తరం గోడకి తగలకుండా వాళ్ళు గది అనేది ఏర్పాటు చేసుకోవాలి అంటే ఈ విధంగా గ్యాప్ అనేది ఉండాలి ఈ విధంగా పూజ గదిని అనేది ఏర్పాటు చేసుకోవచ్చు తర్వాత దేవతా విగ్రహాలు పెట్టుకోవచ్చు అదే విధంగా పటాలను కానీ పూజ సామాగ్రి కూడా అన్ని పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇది ఒక మనం పూజ రూమ్గా మనము కట్టుకుంటాం అనమాట సో దేవతా విగ్రహాలు కానీ మండపం కానీ అరుగు కానీ ఈ విధంగా అన్ని పెట్టుకోవచ్చు అయితే ఇక్కడ పూజ చేసేవాళ్ళు అయితే పశ్చిమ వాయువులు పూజ చేసేవాళ్ళు ఫస్ట్ తూర్పుకి దండం పెట్టుకోవాలి ఎందుకంటే సూర్య భగవాన్ని మనము నమస్కరించడం వల్ల మనకి మంచి ఫలితాలు ఇస్తాయి ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనం తూర్పుకే మళ్ళీ ఉండి దండం పెట్టుకుంటాం కాబట్టి మంచి ఉత్తమ ఫలితాలు ఇస్తాయి ఇక్కడ ఏంటంటే మనము పశ్చిమకి అభిముఖంగా ఉంటాం కాబట్టి సో ఫస్ట్ మనము సూర్యుడికి తూర్పుకి దండం పెట్టుకొని సూర్యభగవాన్ని నమస్కరించుకొని పశ్చిమానున్న అంటే మనము పశ్చిమ వాయువ్యంలో పెట్టుకున్న వంటి దేవతా పటాలకి దేవతా విగ్రహాలకి ఆరాధన చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు ఇస్తాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాస్తుకు సంబంధించిన ఈ వీడియోలు కూడా చూడండి దీనికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఈ వీడియోలు కూడా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్